గుడ్ ఈవినింగ్ అండి. వరలక్ష్మి శరత్ కుమార్ గారికి స్వాగతం. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు గౌరహరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ మీద నేను థ్యాంక్స్ చెప్పుకోవడం అంటూ మొదలు పెట్టాలి అంటే కేకే సార్కి చెప్పాలి, కృష్ణకాంత్ సార్కి. మీరు రాలేదనుకుంటున్నాను సార్, మీరు చేసిన ఒక పరిచయం 3 సంవత్సరాలు ప్రపంచంగా మారిపోయింది. అండ్ నేను ఈ స్టేజ్ మీద మీ అందరి ముందు అల్లు అర్జున్ సార్కి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నా. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఆల్మోస్ట్ ఇంకా సస్టైన్ కాలేను, వెళ్ళిపోదాం అనుకుంటున్న మూమెంట్లో ఆయన నుంచి వచ్చిన ఒక కాల్, ఆయనతో గడిపిన కొన్ని మూమెంట్స్ మళ్ళీ నాకు ఊపిరినిచ్చాయి. మళ్ళీ ఆ ప్రయాణం అలాగే సస్టైన్ అవుతూ ఇక్కడ దాకా వచ్చింది. సో ఇక హనుమాన్ గురించి మాట్లాడితే కనుక ఇందులో ఫస్ట్ మనకి థీమ్స్ రాసిన శివశక్తి దత్తా సార్ రాసిన ఒక థీమ్ ఏదైతే ఉంటుందో, అంజనాద్రిపై సంతతి కొరకై అని, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హయ్యెస్ట్ ఒక గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్ అవుతుంది అది ఫిలింలో. ఆయన రాసిన లిరిక్స్కి నాకు ట్యూన్ చేయగలగడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నా. అలాగే ఇమీడియట్లీ నెక్స్ట్ పూలమ్మ పిల్ల అని ఒక సాంగ్ ఏదైతే కాశల శ్యామ అని రాశారో అది ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి నేను దాని గురించి పూర్తిగా చెప్పలేను, కానీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫోక్ సాంగ్స్ ఎవరు అవుతుంది. అలాగే కళ్యాణ్ చక్రవర్తి గారు ఫిలింలో వచ్చే ప్రతి సీక్వెన్స్కి చాలా మంచి రిచెస్ని ఇచ్చే లైన్స్ కైండ్ ఆఫ్ మనం మీరు ట్రైలర్లో విన్న రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన, ఈ కైండ్ ఆఫ్ లిరిక్స్ అన్నీ కూడా కళ్యాణ్ చక్రవర్తి గారు చాలా బాగా రాశారు మొత్తం సీక్వెన్స్లన్నీ. ఇవన్నీ పక్కన పెడితే నాకు అహర్నిస్లు ఈ 2 ఇయర్స్ పాటు నాతో పాటు ఉన్న ప్రోగ్రామర్స్, మీరు ఒక ట్యూన్ వింటున్నారు అంటే దాని వెనకతలో నేను ఒక్కడనే వాయిస్తే అవ్వదు, వెనకతలు చాలామంది ఉంటారు. అలాగే నా ఎబ్బి ఎబెనేజర్ పాల్ గారు కానీ, సిద్ధార్థ్ సాలూర్ సిద్ధు గారు కానీ, వికాస్ గారు కానివ్వండి, దెర్ ఆర్ సో మెనీ అదర్ పీపుల్, సురేష్ గారు కానివ్వండి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ పోతే ఇట్ విల్ బి ఏ లార్జ్ ఇదవుతుంది. అండ్ ఇంతమందికి ఇంత ప్లాట్ఫామ్ని ఇచ్చిన ప్రశాంత్ వర్మ సార్కి థ్యాంక్స్ అనే ఒక చిన్న మాట సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫిలింలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి పావు గంటకి ప్రతి 20 నిమిషాలకి వన్ ఆఫ్ ద గూస్ బంప్ సీక్వెన్స్లు వస్తూనే ఉంటాయి. హాయిగా ఎంజాయ్ చేయండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.